ఈ నాగర కర్నూలు సంబంధించిన క్యాండిడేట్లు ఎవరెవరు? ఒకటి మల్లు రవి, కాంగ్రెస్ క్యాండిడేట్. రెండు భరత్ ప్రసాద్, బీజేపీ క్యాండిడేట్. మూడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈయన టీఆర్ఎస్ క్యాండిడేట్. ఈ ముగ్గురు వ్యక్తుల సంబంధించిన కొంత రోజువారి మీడియాలో ఉండే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు దీంట్లో. ఒకటి మల్లు రవి, రెండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మల్లు రవి గురించి మాట్లాడుకుందాం. ఈయన 5 సార్లు ఇక్కడ ఎంపీగా గెలిచాడు. ఒక సీనియర్ పొలిటీషియన్, రేవంత్ రెడ్డికి మద్దతుదారుడు. ఇప్పుడు మల్లు రవి ఇక్కడ 94,000 మెజార్టీతో ఉన్నాడు. అంటే 459,000 ఓట్లనైన ఇప్పటికే వచ్చినాయి తనకి. సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది, 364,898. థర్డ్ ప్లేస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 319,216 ఓట్లతో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన దాంట్లో బీజేపీ సెకండ్ ప్లేస్కి ఎలా వచ్చింది. వాస్తవంగా ఇది కాంగ్రెస్ గెలుస్తుంది అనేది ఫస్ట్ నుంచి అందరూ అనుకుంటూనే ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఏం లేదు, మల్లు రవికి ఉంది, నాగరకర్ణంలో పట్టుకోడు ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే బీజేపీ సెకండ్ ప్లేస్లోకి రావడం. ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్లోకి రావడానికి కారణం ఏంటంటే ఈ భరత్ వాళ్ళ నాన్న సిట్టింగ్ ఎంపీ. ఆయన టికెట్ వాస్తవంగా ఆయన పోటీ చేయాల్సి ఉంటే ఆయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. తను పోటీ చేయకుండా తన కొడుక్కి టికెట్ రాములు సిట్టింగ్ ఎంపీ తన కొడుక్కి బీజేపీ టికెట్ ఇప్పించిండు. ఇక్కడ మైనస్ ఏంటంటే టీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టికెట్ ఇవ్వడం మైనస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, బీజేపీ మన బీఆర్ఎస్ మంచి ఆశలు పెట్టుకున్నది ప్రవీణ్ కుమార్ గెలుస్తాడని. కానీ ఏం జరిగింది, ప్రవీణ్ కుమార్ ఓడిపోబోతుంది. ఎందుకంటే ఈయన చాలా మాటలు చెప్పిండు. వాస్తవంగా ఈయన పార్టీ బీఎస్పీ పెట్టిన తర్వాత, బీఎస్పీలోకి పోయిన తర్వాత ఈయన తిట్టింది ఫస్ట్ ఎవరిని అంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీనే తిట్టాడు. టీఆర్ఎస్ నిరుద్యోగుల వ్యతిరేకి మొత్తం అనేక తిట్లు తిట్టాడు, క్యాండిడేట్లను పెట్టాడు, క్యాంపెయిన్ అంతా టీఆర్ఎస్. ఇక్కడ మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన గతంలో బీఎస్పీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయించాడు అభ్యర్థుల్ని. ఈయన మొత్తంగా నిరుద్యోగం విషయంలో, తెలంగాణలో సంక్షేమ పథకాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం చేసిన పార్టీ. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఎవడన్నా ఎక్కువ తిట్టిండంటే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. అట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా దీంట్లో చేరటం జరిగింది. అదే టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అది టికెట్ కోసం చేరిండు, అధికారం కోసమే చేరిండు అనే విషయం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళింది. దాని ద్వారానే ప్రవీణ్ కుమార్ గెలవడానికి ఒకళ్ళ నిజంగా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో ఉండి, ఓడిపోయినా కానీ బీఎస్పీలో ఉండి ఇదే స్థానం నుంచి గింట ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో ఉండటానికి అవకాశం ఉండేది. ఆ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకి ఓట్లు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి ఓట్లు కూడా రావటం జరిగింది. కానీ ఎంపీ కావాలన్న ఆశతోటి నిరుద్యోగులకు మోసం చేసిన పార్టీ, 10 సంవత్సరాలు ప్రజల్ని పీడించిన పార్టీ, ఓడిపోయిన పార్టీ, తెలంగాణ తెచ్చినన్న పార్టీ, తెలంగాణ ప్రజల చేతుల్లో ఓటమి గురైన పార్టీలో చేరి ఎంపీ టికెట్ తెచ్చుకొని గెలుస్తామనుకున్నాడు. అది బీఆర్ఎస్ పార్టీ కూడా గెలుస్తారని టికెట్ ఇచ్చింది. కానీ ఇక్కడ రిజల్ట్ అంతిమంగా చూస్తే కాంగ్రెస్ గెలుపువైపు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రకంగా కాంగ్రెస్ గెలవడానికి ఇక్కడ స్కోప్ ఉందనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడితే ఇక హిస్టారికల్ తెలంగాణలో అత్యధిక మెజారిటీ నమోదు చేసిన నియోజకవర్గం నల్గొండ. నల్గొండ సంబంధించి కుందూరు రఘువీర్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత సైద్ రెడ్డి, ఈయన బీజేపీ క్యాండిడేట్. తర్వాత కృష్ణారెడ్డి, ఈయన బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నాడు. అయితే మనం ఒకసారి దీనిని చూస్తే ఎవరు ఈ రఘువీర్ రెడ్డి, ఎందుకు ఇంత మెజారిటీ చూస్తే 784,337 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ 559,905 ఓట్లు వచ్చినాయి. ఒక రకంగా 560,000 మెజారిటీలో ఉన్నాడు. ఒక రకంగా హిస్టరీ నమోదు చేయబోతున్నాడు రావి నారాయణ రెడ్డి. గతంలో నల్గొండ నుంచి అత్యధిక మెజారిటీతో కమ్యూనిస్టు లీడర్ పార్లమెంటుకి ఎన్నికైన చరిత్ర నల్గొండకు ఉంది. అట్లాంటి ప్లేస్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, వీళ్ళ నాన్న ఎవరు, జానారెడ్డి. జానారెడ్డి కాంగ్రెస్కి బలమైన సీట్ ఇది. జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక్కడ నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక్కడ నుండే కోమటిరెడ్డి బ్రదర్స్గా ఉన్న కోమటిరెడ్డి ఇక్కడ నుండే ప్రాతినిధ్యం నల్గొండ నుండి వహిస్తున్నాడు. ఆ రకంగా ఇక్కడ కాంగ్రెస్ వన్ సైడ్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అదే రిపీట్ చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ బీజేపీ సైద్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఒక ఆసక్తికరమైన విషయం ఇక్కడ జరిగిందనేది మనకి స్పష్టం. సైద్ రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉండడం
అసలు సైద్ రెడ్డి ఏంటి సెకండ్ ప్లేస్ లో ఉండటం ఏంటి? నల్గొండలో బీజేపీకి సంబంధించిన ఓట్లు 224,432 ఓట్లు తనకు రావడం జరిగింది. మూడో ప్లేస్ లోకి టీఆర్ఎస్ నెట్టివేయబడ్డది. వాస్తవంగా జగదీష్ రెడ్డి మినిస్టర్ గా ఉండి సూర్యాపేటలో గెలిచిండు. నల్గొండలో గతంలో టీఆర్ఎస్ కే ఎక్కువ ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్న పరిస్థితి కూడా మనకి చూసినాం. సైద్ రెడ్డి ఈయన టీఆర్ఎస్ నుంచే బీజేపీలోకి వచ్చిన జంపింగ్ క్యాండిడేట్ అయినా కానీ సైద్ రెడ్డికి ఓట్లు వచ్చినాయి. ఒక రకంగా టీఆర్ఎస్ కంటే ఇక్కడ బీజేపీకే ఓట్లు రావటం జరిగింది. ఇక్కడ త్రిముఖ పోర్ అనేది ఏం లేదు. ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఓట్ల వస్తే కూడా ఈ రెండు పార్టీలు వచ్చిన ఓట్లను మొత్తం కూడితే కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల అంతా కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడ్ అయింది, కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ నియోజకవర్గాన్ని మనం పరిశీలిస్తే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ బీజేపీ క్యాండిడేట్, తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఈయన బీఆర్ఎస్ క్యాండిడేట్. ఈ ముగ్గురు రోజు మీడియాలో ఉండే వ్యక్తులు అరవింద్ ధర్మపురి అరవింద్ గెలవడానికి ఒక అవకాశం ఉంది స్పష్టంగా. 592,318 ఓట్లు ఉన్నాయి, అప్పటికే 109,000 మెజార్టీతో ఉన్నాడు. తర్వాత జీవన్ రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 483,077 ఓట్లు వచ్చినాయి. థర్డ్ ప్లేస్లో 1,02,406 ఓట్లు ఇక్కడ రావటం జరిగింది. యాక్చువల్ నిజామాబాద్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే నిజామాబాద్ అరవింద్ సిట్టింగ్ ఎంపీ, కానీ అరవింద్ కంటే ముందు ఇక్కడ ఎంపీగా పనిచేసింది కవిత, కల్వకుంట్ల కవిత ఇక్కడ ఎంపీగా ఉంది. కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ బలమైన పార్టీగా ఉంది. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీ గోవర్ధన్ రెడ్డిని నిలబెట్టినా కానీ టీఆర్ఎస్ పార్టీ ఓట్ల శాతం అనేది ఎక్కువ శాతం రెండు పార్టీలకు ఇక్కడ పోయినట్టు కనిపిస్తుంది. ఎక్కువ శాతం బీజేపీకి టర్న్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అందుకే ధర్మపురి అరవింద్ తన స్థానాన్ని నిలబెట్టుకొని రెండోసారి సిట్టింగ్ ఎంపీగా గెలవడానికి గెలుపు వైపు పయనిస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. జీవన్ రెడ్డి సీనియర్ లీడరుగా ఉన్న కాంగ్రెస్లో సీనియర్ లీడర్ అయినా కానీ ఓటమి వైపు పోతుంది అనేది మనకున్న ట్రెండ్స్ని బట్టి వస్తున్న మెజారిటీని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇక మరొక నియోజకవర్గాన్ని మనం పరిశీలిద్దాం. ఇది పెద్దపల్లి. పెద్దపల్లి సంబంధించి గడ్డ వంశీకృష్ణ ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు. ఈయనకి 475,587 ఓట్లు వచ్చినాయి. ఆల్రెడీ 131,364 ఓట్లకు సంబంధించిన మెజారిటీ ఉంది. తర్వాత శ్రీనివాస్ ఈయన బీజేపీ క్యాండిడేట్గా ఉండు. తర్వాత ఈశ్వర్ కొప్పుల ఈశ్వర్, ఇది కూడా ఆశ్చర్యకరమే. వాస్తవంగా పెద్దపల్లి సంబంధించి బీజేపీ సెకండ్ ప్లేస్లో రావటం ఇక్కడ కూడా ఆశ్చర్యకరంగా చూడాల్సిన అవసరం ఉంది. వంశీ ఓల్డ్ ఉంది, వంశీ ఎప్పటి నుండి పెద్దపల్లి కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటారు. ఎందుకంటే కాక మనవడైన వీళ్ళ ఇద్దరు అంటే వీళ్ళ నాన్న వివేక్ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిండు, తర్వాత వాళ్ళ పెదనాన్న కూడా ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి ఉంది. కాక మనవడు కాంగ్రెస్ ఓల్డ్ ఉంది కాబట్టి గడ్డం గెలవటం అనేది పెద్ద చేయలేదు. కాంగ్రెస్ ఖాతాలో ఇది ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బీజేపీ సెకండ్ ప్లేస్లోకి రావడం అంటే స్పష్టంగా అర్థమైంది కొప్పుల ఈశ్వర్ సీనియర్ నాయకుడు, ఒక మంచి లీడర్గా పేరున్న వ్యక్తి కూడా థర్డ్ ప్లేస్లోకి నెట్టివేయబడ్డారంటే తెలంగాణ ప్రజలు ఒకటే ఆలోచించారు. తెలంగాణ ప్రజలు ఆలోచించింది ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయటం వల్ల అంటే బీఆర్ఎస్కి ఓటేయటం వల్ల లాభం లేదు కాబట్టి వేస్తే కాంగ్రెస్కి వేయాలి లేదా బీఆర్ఎస్కి వేయాలి అనే ఒక ట్రెండ్ రావటం జరిగింది. ఆ రకంగా యాంటీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ ఓటేసినట్టు కనిపిస్తుంది. అందుకే సెకండ్ ప్లేస్కి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రావటం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఇక కాంగ్రెస్ గెలుపు వైపు అనిస్తుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూస్తే సికింద్రాబాద్, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. బీజేపీకి ఫస్ట్ నుంచి గెలుస్తున్న నియోజకవర్గం సికింద్రాబాద్. అంతకుముందు దత్తాత్రేయ ఇక్కడ నుంచి గెలిచాడు, వాళ్ళకి ఒక హోల్డ్ ఉంది. తర్వాత కిషన్ రెడ్డి గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తను ఎమ్మెల్యేగా ఓడిపోయి స్వస్థ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచిండు, కేంద్ర మంత్రి కూడా అయిన పరిస్థితుంది. కానీ ఇక్కడ చూస్తే ఒకటి అర్థమవుతుంది, ఇంకా పూర్తి మెజారిటీ వైపు ఏమీ పయనించట్లేదు. ఈయనకి 473,012 ఓట్లు వస్తే సెకండ్గా దానము నాగేందర్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు,
23068 ఓట్లు వచ్చినాయి. థర్డ్ పద్మారావు ఉన్నాడు, ఈయన టీఆర్ఎస్ నుంచి ఈయనకి 129,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మనం చూడాల్సిన అవకాశం ఉంది ఏంటంటే, నాగేందర్ చేయబట్టే, వాస్తవంగా దానం నాగేందర్ చేయబట్టే ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తుండేమో అనిపిస్తుంది. వాస్తవంగా ఏ సర్వేలు చూసినా కిషన్ రెడ్డి ఓడిపోతాడు, సికింద్రాబాద్ లో గెలవడు, కిషన్ రెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదనే విమర్శలు కిషన్ రెడ్డికి వచ్చినాయి. వాస్తవంగా బీజేపీ లిస్ట్ లో కూడా ఇది ఎక్కడో వెనక ఉంది, 7వ నియోజకవర్గం 8వ నియోజకవర్గం ఉంది గెలిచే దాంట్లో. కానీ అనూహ్యంగా 49,000 మెజార్టీలో కిషన్ రెడ్డి రావడానికి కారణం ఏంటంటే దానం నాగేందర్. ఎందుకు దానం గురించి, ఈయన పార్టీలు మార్చడంలో దిట్ట. ఇంతకుముందు కాంగ్రెస్ లో మినిస్టర్ చేసిండు, కాంగ్రెస్ ఓడిపోగానే టీఆర్ఎస్ పోయి దాంట్లో ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ టీఆర్ఎస్ ఓడిపోగానే ఎమ్మెల్యే గెలిచినా కానీ కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఈయన ఎలా ఉండంటే, ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా పెట్టడం. ఈయన ఆల్రెడీ గెలిచాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ ఈయన ఎంపీగా చేయటం వల్ల ఒక చర్చ వచ్చింది, ఈయన గింట గెలిస్తే అక్కడ ఉప ఎన్నిక జరిగింది ఖైరతాబాద్. కాబట్టి రెండు పదవులు ఎందుకు దానం నాగేందర్ కన్నా చర్చ ఒకటి ఉంది. దానం నాగేందర్కి సిటీలో కూడా వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవంగా కాంగ్రెస్ చాలా మంది టికెట్ల కోసం ప్రయత్నం చేశారు. సికింద్రాబాద్ సంబంధించి చాలా మంది పెద్ద లీడర్లు ఉన్నారు. దాని తర్వాత టీఆర్ఎస్ నుంచి మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కూడా ఇక్కడికి వచ్చిండు. ఒక దశలో ఆయనకే టికెట్ వస్తుంది అనుకున్నారు, కానీ అనూహ్యంగా దానం నాగేందర్కి టికెట్ ఇవ్వటం ఫలితంగా ఇక్కడ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లోకి పోయింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నడుస్తున్నా కానీ అంతిమంగా కొంత లీడ్ తోటైనా ఇక్కడ బీజేపీ బయటపడేటట్టు మనకు కనిపిస్తుంది. చూడాలి, వేచి చూడాలి ఏం జరిగిద్దో. కానీ ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించిన ఓట్లు కూడా, మేజర్ టీఆర్ఎస్ సంబంధించిన ఓట్లు కూడా ఇక్కడ బీజేపీకే పోయినాయి అనేది కూడా ఉంది. వాస్తవంగా పద్మారావు వివాదరహితుడిగా ఉన్నాడు, చాలా బలమైన నేతగా సికింద్రాబాద్ నుంచి ఉన్నా కానీ ఆయనకు ఓట్లు రాకుండా ఇక్కడ బీజేపీ లీడ్లోకి రావటాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఫైనల్ మనం ఇంకొక రెండు నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవాలి, అదే ఓరుగల్లు పోరుగల్లు. ఓరుగల్లు గురించి మాట్లాడాల్సి వస్తే వరంగల్లు కడియం కావ్య, ఈమె లీడ్లో ఉంది, ఈమె కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి. తర్వాత ఆరూరు రమేష్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత సుధీర్ కుమార్ ఈయన బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నాడు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే కడియం కావ్య గురించి ఇంట్రెస్టింగ్ మాట్లాడుకోవాలి. ఎవరి కావ్య? ఈమె ఒక డాక్టరు, కడియం శ్రీహరి కూతురు. వాస్తవంగా కడియం శ్రీహరి మొన్నటి దాకా ఎక్కడున్నాడు? గతంలో కళ్యాణ్ శ్రీహరి టీడీపీ పార్టీ నుంచి ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో పోయిండు, టీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎం చేశాడు. తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యే గెలుపొందాడు. ఆ ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఈమెకి విచిత్రంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చినా కానీ గెలవము అనే ఆలోచనతో, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ గెలవటం వల్ల కావ్య నిజంగానే టీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే గెలవదన్న ఆలోచనతో కడియం శ్రీహరి కావ్య కలిసి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది, టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే 200,000 మెజారిటీ తోటి ఇప్పుడు కావ్య ఉంది, గెలవటానికి దగ్గరలో ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆరూరు రమేష్, ఈయన సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ, ఈయన టీఆర్ఎస్ నుండి టికెట్ ఇస్తానన్నా ఈయన కూడా టీఆర్ఎస్లో చేయకుండా ఈయన బీజేపీ వైపు చేసి ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఉన్న పరిస్థితి ఉంది. ఇక టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆరూరు రమేష్ గెలుస్తుందని కూడా ఒక పక్క చర్చ జరిగింది, మౌత్ టాక్ ఆరూరు రమేష్ ఉంది. ఓరుగల్లు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి ఒక పోరుగడ్డ లెక్క పనిచేసిన ఓరుగల్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం టికెట్లు ఇస్తానన్నా పోటీ చేయని పరిస్థితి ఉంది. చివరికి ఓట్లు కూడా ప్రజలు ఏని పరిస్థితి, ఒక దుస్థితికి టీఆర్ఎస్ నెట్టివేయబడ్డది అనేది మనకు వరంగల్ కాన్స్టిట్యూన్ చూస్తే అర్థమవుద్ది. తర్వాత జైహీరాబాద్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే సురేష్ కుమార్ సెట్టర్ ఈయన కాంగ్రెస్ సంబంధించిన, ఎప్పటి నుండో కాంగ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడు లీడ్లో ఉన్నాడు, వాస్తవంగా గెలవటానికి దగ్గరలో ఉన్న వ్యక్తి. 47,000 మెజార్టీ ఉందంటే 523,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత బీబీ పాటిల్, ఈయన బీజేపీకి సంబంధించిన ఎంపీగా పోటీ చేస్తున్నాడు. బీబీ పాటిల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈయన బీబీ పాటిల్ టీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎంపీ, ఈయన కూడా బీజేపీ పార్టీలోకి జంప్ అయి టికెట్ తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈయన 47,000 ఓట్లతో వెనకబడి ఉన్నాడు, 476,000 ఓట్లు సాధించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ సంబంధించి 171,000 ఓట్లను మాత్రమే సంపాదించిండు. ఇక్కడ మనం చూడాల్సి వస్తే ఎందుకు బీబీ పార్టీలకి ఇన్ని ఓట్లు వచ్చినాయి? వాస్తవంగా బీజేపీ లిస్టులో అంటే గెలిచే సీటు లెక్కేసుకున్న దాంట్లో కూడా ఇక్కడ జహీరాబాద్ ఉంది. వీళ్ళిద్దరు కూడా కర్ణాటక బోర్డర్ సంబంధించిన సీట్ ఇది, వీళ్ళిద్దరు కూడా
కర్ణాటకలోన ప్రధాన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వీళ్ళు అయినా వీళ్ళిద్దరు సంబంధించిన టఫ్ ఫైట్ నడిచింది. చివరికి ఇది కాంగ్రెస్ ఖాతాలో చేరడానికి ఒక అవకాశం ఉందనేది స్పష్టంగా మనకి దీంట్లో కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సీటు గురించి. అసదుద్దీన్ ఓవైసీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మాధవీలత గురించి కూడా మాట్లాడుకోవాలి. మాధవీలత ఒక ట్రెండ్ సృష్టించింది ప్రచారం చేయడంలో, ఆ మతాన్ని రెచ్చగొట్టడంలో కూడా అదే చూసింది. ఒక రకంగా మసీదు వైపు బాణాన్ని ఇసిరేసి హిందూ ముస్లిం ఓట్ల మధ్య వివాదాన్ని తీసుకురావటం జరిగింది. ఈమె బీజేపీ క్యాండిడేట్గా ముందుకు రావడం, తర్వాత ఎంఐఎం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేయడం, ఈ ఎప్పటి నుండి ఎంఐఎం సీటు గెలుస్తూ వస్తుంది కానీ బీజేపీకి సంబంధించిన 3,20,000 ఓట్ల దాకా ఏమి సాధించింది. తర్వాత ఎంఐఎం 6,59,000 ఓట్లు సంపాదించింది. ఇప్పటికే 3,38,000 ఓట్లు, అంటే ఒక రకంగా మెజారిటీ ఓట్లు కూడా ఈమె మాధవీలత చేయలే. అయితే మాధవీలత గురించి మాట్లాడాల్సి వస్తే మోడీ గురించి కూడా మాట్లాడాలి. నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పిండు ఏమి గెలుస్తుందని. వాస్తవంగా నరేంద్ర మోడీ వచ్చి కూడా ఏమి గురించి ఒక రోజు వచ్చి మరి హైదరాబాద్లో ప్రచారం చేసిపోయిండు. ఏమి గురించి ఒక టీవీ షోలో కూడా ఏమి మాట్లాడితే ఏమని శభాషాన్ని మెచ్చుకున్నాడు నరేంద్ర మోడీ. అంటే హిందుత్వవాదాన్ని మతాన్ని బాగా రెచ్చగొట్టడంలో మాధవీలత ముందున్నది. ఈమెకి ఎందుకు ఇంత ఉందంటే ఈమె ఒక హాస్పిటల్ పెట్టి కరోనా టైంలో పేషెంట్ల దగ్గర అధిక ఫీజులు వసూలు చేసిందని ఒక అపవాదు ఈమె మాధవీలత మీద ఉండటం, తర్వాత మతాన్ని రెచ్చగొట్టడం, ఆ రకంగా ఓవైసీని ఢీకోవటానికి ఒక ప్రయత్నం అనేది బీజేపీ చేసింది ప్రచారంలో ఆ రకంగా వచ్చినా. కానీ వాస్తవంగా ఇక్కడ ఎప్పుడు ఎంఐఎం గెలుస్తుంది అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఎంఐఎం గెలవటానికి కారణమైంది. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి చివరి స్థానంలో అంటే 3 స్థానంలో ఉంది, తర్వాత బీఆర్ఎస్ సంబంధించి 4 స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు మనకు అర్థమైన దాంట్లో ఏంటి అంటే 8 స్థానాల్లో కాంగ్రెస్ అవుట్రైట్గా, అంటే కాంగ్రెస్ గెలిచే స్థానాల్లో అవుట్రైట్గా 8 గెలిచే అవకాశం ఉంది. కానీ బీజేపీ 8 స్థానాలు ఎత్తుంది. ఇప్పుడు బీజేపీ మాట్లాడుకున్న 8 స్థానాల్లో ఒక 2 స్థానాలు మాత్రం చాలా స్వల్ప మెజార్టీతో ఉంది బీజేపీ, అది మహబూబ్ నగర్, మెదక్. ఈ 2 స్థానాల్లో ఏదైనా జరగవచ్చు. ఈ 2 స్థానాలకు కాంగ్రెస్ వైపు కూడా పోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్ పిక్చర్ బీజేపీ సంబంధించి తగ్గితే 6 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ 10 సీట్లు అంటే డబల్ డిజిట్కి వచ్చే అవకాశం తెలంగాణలో ఉంది. మొత్తంగా చూస్తే ఇక్కడ అర్థమవుతుంది తెలంగాణ రాజకీయాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కథమై, అంటే టీఆర్ఎస్ పార్టీ కథమై ఇక్కడ బీజేపీ పార్టీకి ఊపిరి పోసింది అనేది మనకి స్పష్టంగా అనిపిస్తుంది. ఎవరైతే ఇప్పటిదాకా టీఆర్ఎస్కి ఓట్లేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కి ఎవరు పోటీ ఇస్తారని చూసినప్పుడు అది బీజేపీ పోటీ ఇస్తుందని నమ్మి ఇక్కడ బలంగా బీజేపీకి ఓట్లేసినట్టు మనకి స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పెరుగుదలని ఎలా మనం చూడాలి అనేది చూసినప్పుడు అది ఇక్కడ స్పేస్ ఏర్పడ్డది, అది టీఆర్ఎస్ రూపంలో ఒక స్పేస్ రావడానికి, బీజేపీకి ఇక్కడ ఎక్కువ ఓట్లు రావడానికి కానీ కొన్ని ప్లేస్లో గెలవడానికి కానీ లేదు కొన్ని ప్లేస్లో సెకండ్ ప్లేస్లో రావడానికి కానీ అవకాశం ఉంది. ఇది తెలంగాణ సంబంధించి ప్రజలు ఓట్లేసిన మ్యాండేట్ ఇచ్చిన అంశాలు. తెలంగాణ ఎన్నికల సంబంధించిన ఓవరాల్ రివ్యూగా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.